మూడు నెలల టైం ఇచ్చిర్రు, మెల్లగా ఈఎంఐలు కట్టుకుంటే అయిపోతుంది, మిత్తిలు గిట్లా వేయ్యారంట అని కొందరు, లేదు లేదు వెనక సిరి మిత్తిలు కట్టించుకుంటారంట అని ఇంకొందరు, ఎవరికి దోచింది వాళ్ళు చెప్తుండ్రు, వాళ్ళ ముచ్చట సరే గాని ఈఎంఐలు వాయిదా వల్ల మనకు ఫాయిదా ఏముందో తెలుసుకోవాలి కదా. ఈఎంఐలు మూడు నెలల తర్వాత కట్టుకునే ఛాన్స్ ఇచ్చింది కదా ఆర్బిఐ, కానీ అసలు మతలబ్ అందులోనే ఉంది. మీరు 40 లక్షలు ఇంటికి లోన్ తీసుకుర్రు, నెలకు 50,000 కిస్తీలు కడుతుండ్రు, ఓ 20 ఏండ్ల టైం పెట్టుకుండ్రు, ఆల్రెడీ 5 ఏండ్లు కట్టిండ్రు. ఇక అప్పుడు 3 నెలలు కట్టకుంటే అటెన్గా ఏమవుతుందో ఎరకెనా. పెండింగ్లో పడ్డగా 150,000ను అసల్లా కలుపుతారు, అంటే మీరు తీసుకున్నది 40 లక్షలు, ఇవి 150,000, మొత్తం 41,50,000 మిగిలిన 15 ఏండ్లు కీసీలు కట్టాల్సిందే. ఇక ఎంత అవుతుందో లెక్కేసుకోరి, మీదికి 3 నెలల టైం ఇచ్చుడు ఇచ్చుడే, అటెన్గా మీదికెళ్ళి ఎక్కువ గుంజుడు గుంజుడే. బ్యాంకులు లాస్ కావద్దని రూల్స్ పెట్టుకున్నారంట, అప్పుడు ఎక్కువ కట్టే బదులు పైసలుంటే ఇప్పుడు కట్టుకున్నదే నయం అనుకుంటున్నారట చాలా మంది. లేదంటే ఒక నెల ఇప్పుడు కట్టి వెనక సిరి 2 నెలలు కట్టుకోవచ్చు, 2 నెలలు కట్టేసి ఒక నెల పెండింగ్లో పెట్టుకునే ఛాన్స్ గిట్లా ఉన్నది. కుల్లం కుల్లా చెప్పినముల్లా, ఇక మీరు కట్టేసుకుంటారో పెండింగ్లో పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇక